బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఏఐసీసీ ప్లీనరీలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో ప్లీనరీ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. మిత్రపక్షాలను కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ఏం చేస్తుందనే విషయంపై ఈ ప్లీనరీలో చర్చించబోతున్నారు. రాహుల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని ప్లీనరీలో పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఢిల్లీలో ఏం జరుగుతుందనే విషయం తెలియజేయడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరుగుతోంది ఢిల్లీలో ఏఐసీసీ ప్లీనరీలో, మొత్తంగా కాంగ్రెస్ ప్లీనరీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం అయ్యి 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్లీనరీ సమావేశాల్లో ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ జెండా వందనం చేసిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ రాజిన తర్వాత ప్రసంగించారు. ఆ తర్వాత రాజకీయ తీర్మానాన్ని ఇవాళ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయ తీర్మానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ప్లీనరీలో రాజకీయ తీర్మానంలో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ ఆ తీర్మానంలో పెట్టారు. విభజన చట్టాన్ని 2014 ఏపీ విభజన చట్టం అమలు చేయాలి. ఫిబ్రవరి 20, 2014 గతంలో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని అప్పట్లో బీజేపీ కూడా బలపరిచింది, దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రాజకీయ తీర్మానంలో ఏపీకి సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు బలపరచడం జరిగింది. కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తాం. ఎన్డీఏ ఇప్పటి వరకు కూడా 4 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి పార్లమెంట్ పీఠిక హామీలను విస్మరించింది. మేము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ఈ రాజకీయ తీర్మానంలో ఈరోజు దాన్ని ప్లీనరీలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పోటీ. అయితే సురేష్, దీన్ని రాజకీయ కోణంలోనే చూడాలంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఏ ఒక్కటి సాధించిన పరిస్థితి లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు మద్దతు తెలిపి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం కానీ ఇప్పుడు తీర్మానం చేయడం కానీ దీన్ని ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ స్టాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయంగా వాళ్ళు తీసుకున్న తీర్మానం ఈ రోజు ప్లీనరీలో పెట్టారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 2014 అయినటువంటి పరాభవం కాకుండా 19 ఎన్నికల్లోనైనా కనీసం ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ సేవింగ్ కోసం ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు తీర్మానం చేశారని చెప్పుకోవచ్చు. విభజన చట్టంలో ఎట్టకపోవడం ఎందుకు లేదని ఇప్పటిదాకా బీజేపీ ప్రశ్నిస్తుంది, టీడీపీ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అయినా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విభజన చట్టంలో లేకపోయినా ప్రస్తావన తెచ్చారు. రాజ్యసభలో చట్టంలో చట్టసభల్లో దీనిపైన చర్చ జరిగింది. అందరూ దీన్ని ఒప్పుకున్నారు, దీన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇటు రాబోయే రోజుల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను పార్లమెంట్ వేదికగా గతంలో ఈపీటీ సర్కార్ హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ తీర్మానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంశాన్ని కూడా తీసుకువచ్చి ప్రత్యేకంగా చట్టసభల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, బీజేపీ విస్మరిస్తుంది, రాబోయే రోజుల్లో మేము అమలు చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని తీర్మానాన్ని ఇవాళ ప్లీనరీలో పెట్టడం జరిగింది. ఎస్, ప్రధానంగా రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయ్యాక ఈ రోజు సభ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఈ రోజు అధ్యక్షుడు బాధ్యతలు అఫీషియల్ గా తీసుకున్న తర్వాత యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే రాహుల్ టీమ్ లో ఎక్కువగా యువకులే ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా గోపి, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూత్ కు ప్రయారిటీ ఇవ్వాలంటే ఉద్దేశంతో యువ కాంగ్రెస్ కు తీసుకురావాలన్నటువంటి అభిప్రాయంతో నేషనల్ ప్రస్తుతం ఎన్ఎస్సీకి సంబంధించిన వారికి ప్రాధాన్యత దిశగా రాహుల్ గాంధీ స్వతహాగా ఆయన టీమ్ ను పెట్టిన దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ప్లీనరీ తర్వాత కూడా ఏసీసీ సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ లిస్ట్ ను కూడా అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా రాహుల్ కంటూ ప్రత్యేకంగా ఆయన అంటూ ఆయన తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తి స్థాయి ఆలోచనలతో ముందుకెళ్లే దిశగా ఒక యువ టీమ్ తయారు చేసిన దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ప్రస్తుతానికి ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాల్లో రాజకీయ తీర్మానంతో పాటు ఆర్థిక తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతుంది. 2019 లోక్సభ ఎన్నికల దశకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ రోజు ప్లీనరీలో చర్చించి ఆ దిశగా ముందుకెళ్ళినటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నాం. అంతకన్నా ముందుగా కర్ణాటక రాజస్థాన్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, దానిపైన ప్రధానంగా ప్లీనరీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎస్, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఏమైనా అధికార మార్పిడి ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి పీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే కొన్ని స్థాయిల్లో కొనసాగుతున్నటువంటి ఆ హోదాలు మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? కొత్త టీంకి ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉందా? గోపి,
రోజు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ప్లీనరీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. కమిటీకి సంబంధించినటువంటి అంశాల విషయం పైన, ఏఐసీసీ డైరెక్టర్స్ కానీ పీసీసీ చీఫ్ లకు సంబంధించినటువంటి ఎంపిక విషయం పైన కానీ ఈ సమావేశంలో అయితే చర్చకు రాకపోవచ్చు. ముఖ్యంగా రాజకీయ తీర్మానము, దాంతో పాటు ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలు 2019 అంశాలపై ప్రధానంగా ప్రజలు దృష్టి పెట్టబోతుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్, దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ మెంబర్లు రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి కార్యాచరణ విషయంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్లీనరీ సమావేశాల తర్వాత మాత్రం వెంటనే ఏఐసీసీకి సంబంధించినటువంటి కమిటీ కానీ లేదంటే పీసీసీ చీఫ్ లో మార్పు విషయంపైన కానీ నిర్ణయం ఉండకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. దానికి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐసీసీ కమిటీ మెంబర్స్ పైన లిస్ట్ ను అధికారికంగా విడుదల చేసే అవకాశం కనబడుతున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ల మార్పు విషయంపైన కూడా రాహుల్ గాంధీ దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ సురేష్.